नमस्ते डीएन फाइव न्यूज की स्वागत मुंदुगा मुख्यांशाल మున్సిపాలిటీలో చెత్త సేకరణకు పర్యావరణ హితమైన ఎలక్ట్రానిక్ ఆటోలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్. వేటపాల మాజీ సర్పంచ్ మున్నంగి అరుణ్ కుమార్ తనయని వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే గణం బలరామ కృష్ణమూర్తి. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్న మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి భూషణం. గుంటూరులో జరిగే ఏపీ అమరావతి ఉద్యోగుల జేఏసీ ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయాలన్న బాపట్ల జిల్లా జేఏసీ కార్యదర్శి చేగూడి సురేష్. విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసేలా విద్యాబోధనపై అవగాహన కల్పిస్తున్నామన్న సూర్యలంక కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ బి నాగేశ్వరరావు. రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలి అన్న లక్ష్యంతో సీఎం జగన్ రాష్ట్రంలోని చిన్న మున్సిపాలిటీలోనూ చెత్త సేకరణకు పర్యావరణ హితంగా ఉండే విద్యుత్ ఎలక్ట్రానిక్ ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఊపి ఆటోలను ప్రారంభించారు. ఆటోల నిర్వహణపై డ్రైవర్లను అధికారులను అడిగి సీఎం జగన్ వివరాలు తెలుసుకున్నారు. వేదిక మీదకు విచ్చేయబోతున్నారు ఈ ఆటోను మన ముఖ్యమంత్రి గారు చూడండి. మనమంతా లైవ్ లో చూస్తూ ఉన్నాము ఎలా నిర్మించబడింది, అలాగే ప్రతి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ను అడిగి తెలుసుకుంటున్నారు. ఏమేం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, దాని ప్రధాన ఉద్దేశం ఏంటి క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటారు. అలాగే డ్రైవర్ కూడా అన్ని విషయాలను గౌరవ రాష్ట ముఖ్యమంత్రి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వివరిస్తూ ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని నగరాలను చెత్త రహిత నగరాలుగా బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ మార్చాలన్న సదుద్దేశంతో జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వేదిక మీదకు సాదరంగా విచ్చేస్తున్నారు. వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి తండ్రి గారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తూ చీరాల బస్టాండ్ వద్దనున్న పద్మశాలి కళ్యాణ మండపంలో వేటపాల మాజీ సర్పంచ్ మున్నంగి అరుణ్ కుమార్ కుమారుడు జశ్వంత్ ఇస్రా ఆమని వివాహ వేడుకలకు చీరాల శాసనసభ్యులు కణంబల రామకృష్ణమూర్తి హాజరై వధు వరులను ఆశీర్వదించారు. ఆయన వెంట చైర్మన్ జంజిరం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, డాక్టర్ వి అమృతపాణి ఉన్నారు. మేదరమేటలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగిన బేదపూడి సుబ్బారావు కుమారులు హరిచరణ్, హర్షిత్ చౌదరి పంచల వేడుకలకు చీరాల ఎమ్మెల్యే కణంబల రామకృష్ణమూర్తి హాజరై చిన్నారులను దీవించారు. రాష్ట్రంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరుతున్నా స్పందన లేదని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూషణం అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరారు. కార్మికులకు యూనిఫామ్, చెప్పులు, సబ్బులు ఇవ్వాలన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి చైతన్య యాత్రను చేపట్టామని తెలిపారు. యాత్ర చీరాల వచ్చిన సందర్భంగా మున్సిపల్ కార్మికులతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఏటియు అధ్యక్ష కార్యదర్శులు ఎన్ బాబురావు, ఎం వసంతరావు, నాయకులు పి కొండయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాజు, వసంత పాల్గొన్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మున్సిపాల కార్మిక సమస్యలు కూడా అధ్యయనం చేశాం. రకరకాల ఉన్నటువంటి స్థానిక సమస్యలు కూడా ఈరోజు మా దృష్టికి వచ్చాయి. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అదే హామీలతో పాటు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఉన్నటువంటి ఈరోజు మా న్యాయమైన కోరికలు కూడా ఈరోజు ఆ స్థానిక సంస్థలు అదేవిధంగా అధికారులు చేయనటువంటి పరిస్థితి ఉంది. కనీసం మా జీతం నుంచి కట్ చేసినటువంటి ఈపీఎఫ్ ఈఎస్ఐ సొమ్ము కూడా ఈరోజు మా ఈరోజు జమ చేయనటువంటి పరిస్థితి ఉంది. ఈఎస్ఐ ద్వారా అందనటువంటి ఈఎస్ఐ ద్వారా వైద్యం అందనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మున్సిపల్ కార్మికులందరినీ కూడా ఈరోజు సమాన పనికి సమాన వేతనం ఇస్తాం, అదేవిధంగా వాటితో పాటు రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగింది.
అసెంబ్లీ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు మేము మున్సిపల్ కార్మికులకి ఈరోజు 100,000 రూపాయలు జీతం ఇచ్చినా తక్కువేనని చెప్పడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మాకు 100,000 రూపాయలు వేతనం కాదు, ముందు మమ్మల్ని పర్మినెంట్ చేయమని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అదేవిధంగా 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం కూర్చొని ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పర్మినెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. వాటితో పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నాం, అయ్యా మంత్రివర్గం ఉన్నటువంటి పెద్దలారా, ఈరోజు మున్సిపల్ కార్మికి గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 100 రూపాయల వేతనం నుంచి ఈ రోజు వరకు ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మా కుటుంబాలు ఈరోజు ఆర్థికంగా ఈరోజు క్షీణించబోతున్నాయి. ఈరోజు మున్సిపల్ సేవలు పనిచేయడం వల్ల ఈరోజు మా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. శ్వాసకోశ వ్యాధులతో, పక్షవాతంతో, గుండె జబ్బులతో బాధపడుతూ ఉన్నాం. కాబట్టి అట్లాంటి కార్మికులను ఈరోజు ముందు భాగాన ఉంచి మొదటి పర్మినెంట్ చేయాల్సి వస్తే ఈరోజు మున్సిపల్ పనిచేస్తున్న అవుట్ సోర్స్ కార్మికులందరూ పర్మినెంట్ చేయమని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు సాయంకాలం హైదరాబాద్ విజయవాడకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2 జీపు జాతాలు అక్కడ చేరుకోబోతున్నాయి. అక్కడ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మిక సమస్యలు ఉద్దేశించి ఈరోజు వెంటనే కూడా ఈరోజు కార్మిక సమస్యల గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించకపోతే రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 40,000 మంది కార్మికులు ఐక్యం చేయబోతున్నాం. అప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చలనం లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియుగా ఈరోజు ఒక అల్టిమేట్ ఇవ్వబోతున్నాం. కాబట్టి మున్సిపల్ కార్మికుల్ని ఆందోళన పోరాటానికి అదేవిధంగా సమయపాటు పట్టుకోకుండా వెంటనే మున్సిపల్ కార్మికులందరికీ కూడా పర్మినెంట్ చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమరావతి ఉద్యోగుల ఏపీజేఏసీ ప్రాంతీయ సదస్సు గోడపత్రికను జేఏసీ జిల్లా అధ్యక్షులు చేగుడి సురేష్ ఆవిష్కరించారు. గుంటూరులో జరిగే ఏపీజేఏసీ అమరావతి 4వ ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. బాపట్ల రెవెన్యూ కార్యాలయం ఎదుట ఉద్యోగులతో గోడపత్రిక ఆవిష్కరించారు. సదస్సుకు గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లా నుండి ప్రతినిధులు, నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఉద్యోగులకు, పింఛన్దారులకు 1వ తేదీనే జీతాలు, పింఛన్లు చెల్లించాలని కోరారు. ఏపీజేఏసీ అమరావతి గత 91 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంది. దాంట్లో భాగంగా ఈపాటికి రాష్ట్రంలో 3 ప్రాంతీయ సదస్సులు నిర్వహించడమైంది. శ్రీకాకుళం, అనంతపురం, ఏలూరు, అట్లాగే 4వ ప్రాంతీయ సదస్సు రేపు రాజధాని కేంద్రం గుంటూరు కలెక్టర్ కార్యాలయం నందు జరుగుతూ ఉంది. దీనికి ప్రధానంగా బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాల 4 జిల్లాల ఉద్యోగులతోటి రేపు ప్రాంతీయ సదస్సు భారీ ఎత్తున జరుగుతూ ఉంది. దీనికి సమాయత్తం చేయడానికి ఈరోజు మన వేటపాలెం మండల తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర ఉద్యోగులందరినీ కూడా సమాయత్తం చేయడానికి ప్రిపరేషన్గా వచ్చాం. కాబట్టి ప్రభుత్వం అంటే మేము ఈరోజు జరుగుతున్నటువంటి ఉద్యమం ఏంటంటే ప్రభుత్వం మాకు ఇవ్వాల్సినవి సకాలంలో ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మాకు బకాయి పెట్ట 1,00,000 రూపాయలు టీఆర్సీ ఎరియర్స్ కానీ, లేదా గత 4 డిఏల ఎరియర్స్ కానీ, లేదా ఇప్పుడు 3 డిఏలు కొత్తగా అనౌన్స్ చేయాల్సినవి కానీ, ఇవన్నీ కూడా మాకు బకాయి పడ్డ వాటిని వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అట్లాగే ప్రధానంగా ఈ ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి మాకు హామీ ఇచ్చింది, ఆ హామీని కూడా అమలు చేయమని అడుగుతా ఉన్నాం. వీటన్నిటి మీద మరి నిన్నటి రోజున రాష్ట్ర నాయకత్వంతో ప్రభుత్వం చర్చలు జరిపింది. దీని మీద రేపు సదస్సు అయిపోయాక రాష్ట్ర ముఖ్య నాయకత్వం అంతా కూడా కూర్చొని మరి భవిష్యత్ కార్యాచరణ మరి ఇప్పటికీ చర్చల్లో మాకు ఇచ్చినటువంటి హామీల్లో మరి మెరుగైనటువంటి ఫలితాలు లేదా మెరుగైనటువంటి సమస్యల పరిష్కారం జరిగిందా లేదా ఉద్యోగులందరికీ ప్రయోజనం చేకూరుతుందా లేదా అనేటువంటిది రేపు నిర్ణయించుకొని భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తాం. ఏదేమైనా ముందు రేపు సదస్సుని గొప్ప ఎత్తున విజయవంతం చేయడానికి ఈరోజు ప్రిపరేషన్గా ఈ మండలానికి ఇచ్చేయడం జరిగింది. 25 మండలాలు ఇప్పటికే పూర్తయింది, చివరిగా ఈ మండలానికి వచ్చాము. కాబట్టి ఉద్యోగులందరినీ కూడా రేపు సదస్సుకి వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నాం. నూతన జాతీయ విద్యా విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు G20 జన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు సూర్యలంక కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ బొలిమిర నాగేశ్వరరావు తెలిపారు. ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, యోగ్యత ఆధారిత విద్య, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్, వృత్తి విద్య, ప్రయోగాత్మక అభ్యాసం అంశాలపై ప్రభాత్ ఫేరీ, సైకిల్ ర్యాలీ, ఆర్ట్, డ్రాయింగ్, రంగోలీ, ఫిల్మ్ షో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను
బట్టి పట్టే విధానానికి స్వస్తి పలికి సృజనాత్మకతను వెలికితీసేందుకు మారుతున్న సాంకేతిక నైపుణ్యాలపై అవగాహన కల్పించే విధంగా విద్యాబోధన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపాలిటీలో చెత్త సేకరణకు పర్యావరణ హితమైన ఎలక్ట్రానిక్ ఆటోలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్. వేటపాల మాజీ సర్పంచ్ మున్నంగి అరుణ్ కుమార్ తనయని వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్న మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి భూషణం. గుంటూరులో జరిగే ఏపీ అమరావతి ఉద్యోగుల జేఏసీ ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయాలన్న బాపట్ల జిల్లా జేఏసీ కార్యదర్శి చేగూడి సురేష్. విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసేలా విద్యాబోధనపై అవగాహన కల్పిస్తున్నామన్న సూర్యలంక కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ బి నాగేశ్వరరావు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.